ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా చంద్రబాబు నాయుడు గారి పాటుతో వచ్చి వారితో పాటు వచ్చేది ఏమిటో తెలుసా? ఆయన ముఖ్యమంత్రి అవుతూనే రాష్ట్రంలో కరువులు ఆయనతో పాటే తోడుగా వస్తాయి చంద్రబాబు నాయుడు గారితో పాటు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఉత్తమ కరువు రత్న అని చెప్పి అవార్డు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. కరువు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలి, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతాడు, రైతులను ఆదుకునే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తాడు. అందుకే ఈ పెద్ద మనిషికి కలియుగ కుంభకర్ణ అని చెప్పి కూడా అవార్డు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఈయన దగ్గరుండి సహకార రంగంలో ఉన్న డైరీలను మూసేయిస్తాడు, సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు మూసేయిస్తారు. ఇటువంటి వ్యక్తికి అందుకనే ఉత్తమ సహకార రంగ ద్రోహి అని చెప్పి అవార్డు మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు అని చెప్పి మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అని రికమెండ్ చేస్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, వారం రోజులుగా మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీలన్నింటిలోనూ ఎక్కడ ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తుంది, ఎక్కడ దుర్గంధం అక్కడే, రాష్ట్రమంతటా విషజ్వరాలు వ్యాధులు 108 పడకేసింది. మరి ఇటువంటి చెత్త పాలన అందిస్తూ ఉన్న ఇటువంటి చెత్త ముఖ్యమంత్రి గారికి ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి మీ అందరి తరఫున అవార్డు ఇచ్చేవారికి గట్టిగా అవార్డు ఇవ్వండి అని చెప్పి మీ అందరి తరఫున నేను కూడా రికమెండేషన్ చేస్తా ఉన్నా.